సుందరి మాతరి చంద్ర సహోదరి దేవమయ్యే మునిగణ వందితము. కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజంతా కూడా ఒక స్పెషల్ డేలాగే గడిచిందని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అమ్మవారి పూజ కోసం అని పువ్వులవి కోద్దామని చెప్పి కనకాంబరాలు కోస్తున్నాను. కనకాంబరాల మొక్కల మధ్యలోనే ఇలా ఒక పక్షి అయితే గూడు కట్టిందండి, అందులో ఒక గుడ్డు కూడా ఉంది. సరే కదిపితే ఎక్కడైతే మళ్ళీ ఆ గూడంత పడిపోతుందో లేదా గుడ్డు పడిపోతుందని చెప్పి పువ్వులు కూడా కొయ్యకుండా కోసిన మట్టుకు చాలని చెప్పి వదిలేశానండి. ఇలాంటివన్నీ కూడా నేచర్లో చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయం అవుతుందనే విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు చాలామంది కూడా బంగారము వెండి కొంటూ ఉంటారు. బంగారం అయితే కొనలేదులేండి, బంగారానికి బదులుగా నేనేం కొన్నాను విషయం కూడా వీడియోలో చెప్తాను. మన సబ్స్క్రైబర్ ఉషారావు గారు చేసుకున్నటువంటి లక్ష్మీ కుబేర పూజ, అక్షయ తృతీయ నాడు అమ్మవారిని ఎంత అందంగా అలంకరణ చేసి పూజలు చేశారో, మీకు మీ కుటుంబ సభ్యులకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎంత చక్కగా అలంకరణ చేసి పూజలవి చేస్తారు ఉషారావు గారు. ఎప్పుడు కూడా పూజా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇప్పుడు మన ఛానల్కే షేర్ చేస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్థి రోజున వినాయకుని యొక్క పూజా విధానము ఇప్పుడు మనకు షేర్ చేస్తున్నారండి ఈ వీడియో అది. ఇలాగ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే పూజా ఫొటోస్ వీడియోస్ తీసినట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేసినట్లయితే మళ్ళీ నేను యూట్యూబ్లో అయితే షేర్ చేస్తానండి. ఇలా ఎప్పటికైనా చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా. అక్షయ తృతీయ నాడు బంగారమే కొనాలని ఏమీ లేదండి, బంగారానికి ధీటుగా మరెన్నో మంగళకరమైన వస్తువులు అయితే కొనవచ్చు. మరి బంగారానికి బదులుగా నేనేమేమి కొన్నాను విషయాన్ని వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదూ, ఈ ముగ్గులైతే నేను వేయలేదండి, మా అమ్మాయి సాహిత్య వేసింది. ఈరోజు అక్షయ తృతీయ బ్లాగ్లో ఒక చిన్న విషయం అయితే మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని బాధపడుతున్నారా? అస్సలు బాధపడవలసిన పని లేదు, ఎందుకంటే కాలం మార్పు చెందుతూనే ఉంటుంది. నువ్వు అనవసరం అనుకునే వాళ్ళకి కొంతకాలం తర్వాత నువ్వు అత్యవసరం అయ్యే పరిస్థితులు వస్తాయి. శరీరానికే కాదండి ఎనర్జీ, మనసుకు కూడా ఎనర్జీ కావాలి. ఇటువంటి మంచి మాటలు విన్నప్పుడు మనసుకి మనకు తెలియకుండానే ఎనర్జీ చేకూరుతుంది. సూక్తులు చెప్తున్నానని అనుకోకుండా మీకు ఎవరికైనా సరే ఈ చిన్న మాట మనసుకు ఎనర్జీ కలిగినట్లయితే ఒక కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అక్షయ తృతీయ పూజా బ్లాగ్లోకి వెళ్ళినట్లయితే నేను ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుంటాను విషయం మీ అందరికీ తెలిసిందే కదా. 3-4 సంవత్సరాల నుంచి మా కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను. ఎప్పుడూ కూడా ఇంటిని ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కొద్దిగా శుచి శుభ్రతతో ఉంచుకోవాలి. ఆ శుచి శుభ్రతే మన మనసు నిండా ఒక పాజిటివిటీని నింపుతుంది, అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది. మీకు చెప్పడమే కాదండి, నేను కూడా అదే పని చేస్తూ ఉంటాను. అందుకుగాను ప్రతిసారి వీడియోలో ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయం అవుతుంది. కాబట్టి ఏ చిన్నపాటి దానం చేసినా కూడా అది అక్షయం అవుతుంది కదా. అందుకని చేసేటటువంటి దానం ఎప్పుడూ కూడా కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదని అంటారు. అందుకే నేను చేసేటువంటి చిన్నపాటి దానం కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయడం లేదు. ఈ అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానం పలికే విధంగా ముందుగా ఇంటికి తోరణాలుగా నేను మామిడాకుల తోరణాలన్నీ కట్టేశానండి. అలాగే సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి ముగ్గులు వేసి, తులసికోట వద్ద కూడా నిండుగా పసుపు రాసి ముగ్గులు వేసి అలంకరణ చేశాను. తులసికోట వద్దైనా అలాగే ఇంటి గుమ్మం ముందు అంటే వాకిట్లో ముగ్గులైనా సరే నేనే వేశాను. అందులోనూ శుక్రవారంతో కూడా అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి గురువారం నాడే ఇవన్నీ కూడా ముగ్గులు వేసి అలంకరణ చేసుకున్నానండి. ఇక ఈరోజు అంటే గురువారంతో అయితే ఇక్కడికి పూజ ఏర్పాట్లు ఇలా జరిగాయి. ఇక ఉదయమే మే 10వ తారీఖు శుక్రవారం వేళ ఉదయమే లేచానండి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, ముందుగా తలస్నానం చేసి వచ్చి టీవీ ఆన్ చేశాను. ఇక అప్పటికే అమ్మవారికి అభిషేకం అయితే జరుగుతుంది.
ముందుగా వంటగదిలోకి వెళ్ళి అమ్మవారికి ప్రసాదం పొయ్యి మీద పెడితే సిమ్లో పెట్టేసినట్లయితే ఉడుకుతుంది కదా అని చెప్పి ముందుగా ఇత్తరగని శుభ్రం చేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టి అలాగే కొద్దిగా సగ్గు బియ్యం కొద్దిగా బియ్యాన్ని కడిగి అందులో అయితే ఇత్తరగిన్నెలో వేసి పొయ్యి మీద పెడుతున్నానండి. ఉదయమే కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ అవ్వడం వల్ల వీడియో కొంచెం బ్లర్గా అనిపిస్తుంది నాకైతే. నేనైతే కుడి చేత్తోనే చేస్తున్నానండి. సెల్ఫీ పెట్టుకుని వీడియో తీయటం వల్ల ఎడం చేత్తో పని చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతలోకి తోటకూర అయితే వచ్చిందండి. ఈ తోటకూర ఎందుకు తీసుకున్నానంటే స్వయం పాక దానం కోసం అని చెప్పి తోటకూర తీసుకున్నాను. ఇంకా పొయ్యి మీద అయితే పరమాన్నం పెట్టేస్తానండి. సిమ్లో పెట్టేసినట్లయితే నెమ్మదిగా ఉడుకుతుంది. ఒక పక్కన టీవీలో అమ్మవారి స్తోత్రాలు వింటూ అయితే నేను పనిచేసుకుంటున్నాను, పూజకి ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ అక్షయ తృతీయ నాడు హైదరాబాద్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అని చెప్పి అమ్మవారికి అభిషేకము ఇవన్నీ కూడా చూపిస్తున్నారండి. అమ్మవారిని చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో, అలాగే అమ్మవారికి నేను సపరేట్గా పీఠం పెట్టి పూజ చేద్దామని చెప్పి ఒక పీటకైతే పసుపు రాసి బొట్లు పెట్టి ఈ విధంగా అలంకరణ చేశాను. మీకు చెప్పడమే కాదండి, నేను కూడా రాళ్ల ఉప్పు ప్యాకెట్ని అయితే ఈరోజు తెప్పించాను. మామయ్య గారు ఒక ప్యాకెట్, మా వారు ఒక ప్యాకెట్, రెండు ప్యాకెట్లు అయితే తెచ్చారు. బంగారం కొనలేము అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే రాక్ సాల్ట్ తెచ్చుకోవచ్చండి. మనలో చాలామంది కూడా అక్షయ తృతీయ నాడు అసలు బంగారం ఎందుకు కొనాలి, ఈ రోజు ఎందుకు కొనాలి అని అడుగుతున్నారండి. ముందుగానే చెప్పుకున్నట్లుగా ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయం అవుతుంది కదా, అందుకని. అక్షయం అంటే తరగని సంపద ఎప్పటికీ నిలిచి ఉండేది. ఈరోజు ఏ చిన్న మంచి పని చేసినా కూడా అది అక్షయం అవుతుంది. ఆ చిన్న మంచి పని కూడా మన భావితరాల వారికి అది అక్షయంగా నిలిచి ఉంటుందని ఒక నమ్మకంగా చెప్తారు కదా. ఏమైందండి, కలిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు బంగారం కొనటం మంచిదే కదా, ఎందుకంటే అది ఒక ఆస్తిగా భావిస్తూ ఆడవారు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః. అక్షయ తృతీయ నాడే కొనాలా అండి? అంటే పొద్దున్నే అమ్మవారిని పూజ చేస్తాం కదా అని ఉదయం పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కొనుక్కు వచ్చి సాయంత్రం వేళ అమ్మవారికి చక్కగా అలంకరణ చేయవచ్చు. ఇప్పుడున్నటువంటి బంగారం రేటుకైతే మాత్రం మనలో చాలామంది కూడా కొనలేకపోవచ్చు. కాబట్టి అందుకు ధీటుగా వెండి కానీ లేదంటే రాళ్ల ఉప్పు మంగళకరం వస్తువులు ఏమైనా సరే కొనవచ్చు. అమ్మవారికి నేను ఈరోజున సుమంగళి తాంబూలాన్ని సమర్పించానండి. అలాగే పండ్లు తాంబూలం సమర్పించి పంచహారతితో అమ్మవారికి అయితే ఈరోజు పూజ చేస్తున్నాను. మీకు చెప్పడమే కాదండి, నేను కూడా తూర్పు ఈశాన్యానికి మూలగా ఆ ప్రదేశంలో అంతా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఇక్కడే పూజది చేసుకుంటాం. మేము ఎప్పుడూ కూడా తూర్పు ఈశాన్యానికి మూలగానే పీటను పెట్టి పూజ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మేము కూడా చాలా సంతోషంగా అమ్మవారి పూజను అయితే ఈ విధంగా చేసుకున్నాము. కూతురికి ఎప్పుడు వస్తా జడ ఎప్పుడు నేర్చుకుంటావు? మీరు నాకు, నా కూతురికి, నా మనవరాలకి అందరూ మీరే అయ్యాలి. అప్పుడు వారు బతుకుండాలి నేను. మరి అందుకేగా భగవంతుని నూరేళ్ళ ఆశ మా అత్తయ్య గారికి ఇమ్మని కోరుకునేది. వద్దమ్మో అంతవరకు చెయ్యండి అత్తయ్య గారు, మాకు కాబట్టి ఎవరికి వస్తారు? మీకు ఆడపిల్లలు ఉన్నారేంటి? నేను లక్కీయే కదా. అంత బతకడం వద్దమ్మో ఈ రోజు. ఇందుకు అత్తయ్య గారు వద్దమ్మో, ఈ రోగాలకి ఈ మందులకి ఆ వయసు వరకు నీ మనవడం నీ మనవరాల వరకు నేను బతకాలా. సరే కానీ మా మన సబ్స్క్రైబర్స్కి అందరికి హాయ్ చెప్పండి. మా అత్తయ్య గారు జడ బాగా వేస్తారండి. ఇది జడేస్తున్నాను. మా అత్తయ్య గారు నాకు ఫిష్ స్టైల్ వేస్తున్నారు. దీన్ని ఈతపాల జడ అని కూడా అంటారు కదా, మీరేమంటారు ఈ జడ అనే విషయాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు అత్తయ్య గారు, నేను, మా అమ్మాయి ముగ్గురం కలిసి షాపింగ్ అయితే వెళ్తున్నామండి. ఏం కొంటున్నాం అనే విషయం కూడా ఇప్పుడే మీకు షేర్ చేస్తాను. బంగారం కొనలేకపోయినా వెండి అయితే కొనవచ్చు కదా. మా పాప కోసం అయితే ఒక చైన్ తీసుకుందాం అనుకుంటున్నానండి. తన రోజు కాలేజీకి వెళుతుంది. ఆ గోల్డ్ చైన్ ఎందుకులే సిల్వర్ చైన్ వేద్దామని చెప్పి ఒకటి తీసుకుందాం అనుకున్నాము. అయితే మేము వెళ్ళినప్పుడు అక్షయ తృతీయ నాడు వెండి రేట్ వచ్చేసి 860 రూపాయలు ఉందండి తులం. మేము వెళ్ళినటువంటి సిల్వర్ షాప్ అయితే హోల్సేల్ షాప్ అండి. చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది వీళ్ళ దగ్గర అయితే, చాలా బాగుంటాయి. మేము చాలా వరకు వీళ్ళ దగ్గర ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఏలూరులో ఎవరైనా ఉంటే మాత్రం ఇక్కడ హోల్సేల్ షాప్కి వెళ్ళండి. చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి కూడా ఇస్తూ ఉంటారు. మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్ అది కూడా పెడతాను. ఇంకా కావాల్సినవేవో కొనుక్కొని ఇంటికి అయితే ప్రయాణం అయిపోయామండి. ఎందుకంటే సాయంత్రం వేళ మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేయాలి కదా అని చెప్పి ఇక సాయంత్రం 5:30 సమయం అయింది. దీపారాధన చేశాను. ఇంటి ముందు సింహద్వారం దగ్గర దీపారాధన చేసి ఆ తర్వాత అమ్మవారి దగ్గర దీపారాధన చేసి తులసికోట వద్ద దీపారాధన చేశాను.
కొనుక్కు వచ్చిన సిల్వర్ అంతా కూడా అమ్మవారి ముందు ఉంచి పూజ చేద్దాం, అమ్మవారికి అలంకరణ చేద్దామని చెప్పి పూజలు అయితే పెట్టాను. ముందుగా అసలు ఏమేమి కొన్నాను విషయం ఇక్కడ మీకు షేర్ చేస్తానండి. ముందుగా ఒక పర్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో ఏముంది అంటే పాపకి చైన్ ఒకటి, బ్రాస్లెట్ ఒకటి తీసుకున్నాము, చాలా బాగున్నాయి. ఇక్కడ చైన్ రేట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. అలాగే పాపకి బ్రాస్లెట్ తీసుకున్నాం కదా, బ్రాస్లెట్ కూడా 1000 రూపీస్. పిల్లలకైతే ఇలా సిల్వర్ చైన్స్ వేస్తే చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. అవి వేసిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఉంచుతున్నారు లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా ఎప్పుడు కూడా. సిల్వర్లో కూడా చాలా రకాల మోడల్స్ అయితే వచ్చాయండి. అలాగే చైను, ఇంకో బ్రాస్లెట్ అయితే చూపించాను, ఇంకా మా బాబుకు తీసుకునేవి కూడా చూపిస్తాను. పాపకే కదండి, బాబుకు కూడా తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్న సిల్వర్ చైన్ తీసుకున్నానండి. ఇంకా 2 ఉంగరాలు కూడా తీసుకున్నాం, ఇందులో ఒకటి పగడం, ఒకటి సాయిబాబా ఉంగరం ఒకటి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలా సిల్వర్ ఉంగరాలు కూడా తీసుకుందామని చెప్పి, చాలా బాగుంటాయి కదా. ఇంకా అలాగే ఈ రింగుల్లో ఏ రింగ్ నచ్చింది అనే విషయం కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే సిల్వర్ చైన్స్లో కూడా మా బాబుది నచ్చిందా పాపది నచ్చిందా అనే విషయం కూడా కమెంట్ చేయండి. ఈ చైన్ అయితే కొంచెం మందంగా ఉందండి, ఇది వచ్చేసి 2000 పడింది. అమ్మవారికి చక్కగా అలంకరణ చేద్దామని చెప్పి సిల్వర్ చైన్స్ రెండు కూడా చక్కగా మడతలు పెట్టి అమ్మవారికి అలంకరణ చేశాను. ఉంగరాలు కూడా అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. అమ్మవారి విగ్రహానికేమో మా పాపది చైన్, బ్రాస్లెట్ పెట్టాను. అలాగే అమ్మవారి పటానికేమో మా బాబు చైన్ పెట్టాను. చాలా అందంగా ఉన్నాయి కదూ, చూడడానికి చాలా ముచ్చటగా కూడా అనిపించింది. అమ్మవారికి కూడా అలంకరణ చేసిన తర్వాత వచ్చేటప్పుడు పూలు కూడా కొనుక్కొచ్చానండి, గులాబీ పూలు తీసుకొచ్చాను. అమ్మవారికి ఈ రంగు అంటే చాలా ఇష్టం కదా, అందుకని గులాబీ పూలతో అమ్మవారికి అష్టలక్ష్మి స్తోత్రాన్ని అయితే చదువుతున్నానండి. కుంకుమ పూజ చేసుకున్నానండి ఉదయము, చక్కగా బొట్టది పెట్టుకున్నాను. ఇక ఈరోజైతే శుక్రవారం కదా, ఈరోజైతే పూజాపీఠానికి కదపనండి. మరుసటి రోజు శనివారం ఉదయం వెళ్ళైతే పూజాపీఠానికి కదుపుతాను. అలాగే మొదటి వైశాఖ శనివారం కదా, చాలా విశేషము. అష్టలక్ష్మి స్తోత్రంతో పాటుగా శ్రీ లలిత చాలీస ఇవన్నీ కూడా చదువుకున్నానండి. ఇక చదువుకుని అమ్మవారి ముందు కొద్దిగా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఇక అమ్మవారికి శుక్రవారం సాయంత్రం వేళ తాంబూలం సమర్పించి పూజ అయితే చేసుకున్నానండి. ఇక మరుసటి రోజు వైశాఖ శనివారం, ఈ వైశాఖ శనివారం వేళ రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి ఈ వైశాఖ మాసం ప్రతిరోజు వెలిగించవచ్చండి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం కుదరని వారు ఒక శనివారం అయినా సరే ఈ విధంగా రావి ఆకు దీపాన్ని వెలిగించవచ్చు. అసలు రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మన ఛానల్ ఒకసారి చెక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. రావి చెట్టు అంటేనే సాక్షాత్ విష్ణు స్వరూపం అని చెప్తారు కదా, కాబట్టి రావి చెట్టు మొదట్లోనే దీపారాధన వెలిగించవచ్చు, లేదా ఇంటి వద్దైనా సరే రావి ఆకు దీపాన్ని వెలిగించవచ్చు. స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకు దీపము, అలాగే అమ్మవారు కమలపుష్ప దీపము, అందులో తులసి ఊతులతో దీపారాధన. ఇలా విశేషంగా అయితే మేము అమ్మవారికి అక్షయ తృతీయ నాడు పూజలు అయితే చేసుకున్నామండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలు కూడా సమర్పించాను, గోవిందనామాలు చదువుకున్నాను, విష్ణు సహస్రనామం చదువుకున్నాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం, మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.